శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని శ్రీ పద్మావతి వృద్ధాశ్రమం నందు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అలిపిరి మార్గంలోని శ్రీ పద్మావతి ఓల్డేజ్ హోం నందు శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని నిరాశ్రయులకు, అభాగ్యులకు, మానసిక రోగులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మునీంద్ర నాయక్ సిటీ కేబుల్తో మాట్లాడుతూ, సేవ చేయడంలో మించిన తృప్తి మరొకటి లేదని, ప్రతిరోజు అన్నదాన కార్యక్రమాన్ని వృద్ధాశ్రమం నందు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. పెళ్లి రోజులు, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాల పేరిట ధనాన్ని వృధా చేయకుండా అన్నదానం చేసి 10 మందికి కడుపు నిండా అన్నం పెడితే ఆదుకున్న వారిగా పేరు పొందగలరని పేర్కొన్నారు. వేడుకల పేరుతో ధనాన్ని వృధా చేయడం కన్నా నిరాశ్రయులైన అభాగ్యులకు ఒక్కపూట అన్నం పెడితే భగవంతుని ఆశీస్సులు ఉంటాయని మునీంద్ర నాయక్ తెలిపారు. అన్నదాన కార్యక్రమం నిర్వహించిన మా దాతలకి మరియు ప్రజలకి శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. అదేవిధంగా తిరుపతిలో అనాథలు, వృద్ధులు మరియు మెంటలీ డిజాస్టర్ అలాంటి వారికి ప్రతిరోజు దాదాపు 40 నుంచి 50 మందికి మేము శ్రీ పద్మావతి వృద్ధాశ్రమం నందు ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తాం.